కంచెల రమాదేవి భూపాలరెడ్డి గారు నల్గొండలోని 5వ వార్డు బీట్ మార్కెట్ లో ప్రచార యాత్ర నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ఒంటరి మహిళా పెన్షన్లు, గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీల ద్వారా పౌష్టిక ఆహార సరఫరా, ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళల కొరకు మెరుగైన సౌకర్యాల ఏర్పాటు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మహిళా గ్రూపులకు రాయితీలో ఆర్థిక వెసులుబాటు లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పటి మేనిఫెస్టోలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మహిళా సంఘాలకు 80% సబ్సిడీతో ఏర్పాటు చేయడం, ఇవన్నీ మహిళల అభ్యున్నతికి తోడ్పడతాయని ఈ సందర్భంగా కంచెల రమాదేవి భూపాలరెడ్డి గారు ప్రజలకు వివరించారు. బీట్ మార్కెట్ దగ్గర రామకోటి స్థూప దేవాలయం దగ్గర ప్రచారం ప్రారంభించాము. ఇక్కడ మహిళలు, స్థానికులు అందరూ చాలా ఆహ్వానిస్తారు. వారితో పాటు కౌన్సిలర్ కూడా పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ కంచెల భూపాలరెడ్డి తప్పకుండా గెలుస్తారని చెప్తున్నారు. అందుకు మాకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కంచెల భూపాలరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను, ఆశీర్వదించాలని. శ్రీ రామకోటి స్థూప దేవాలయం నుంచి 5వ వార్డుది ఇక్కడ ప్రచారం ప్రారంభం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కంచెల భూపాలరెడ్డి గారు సతీమణి, మరి నిజంగా చాలామంది మహిళలు ఇక్కడ పాల్గొన్నారు. మరి నిజంగా ప్రజల్లో ఎట్లా ఉందంటే, నిజంగా ఇది బ్లడ్ ఇంజెక్షన్ టైప్లో ఇంజెక్ట్ అయిపోయింది. టీఆర్ఎస్ అంటే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతారు, ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి 4 నుంచి 5 వచ్చినాయి. ఈ నియోజకవర్గంలో టోటల్ 40 నుంచి 50 వేల మంది లబ్ధి పొందిరు. వాళ్ళకు కూడా త్వరలో తెలంగాణ పార్టీ నుంచి వాళ్ళకు కూడా మరి ఫోన్లు కానీ సమాచారం కూడా వస్తుంది. దయచేసి మరి ఒక్కసారి మార్పు కావాలంటే, మరి నిజంగా నల్గొండ డెవలప్ కావాలంటే మరి కంచెల భూపాలరెడ్డికి ఓటేయాలని చెప్పి ఘంటాపథంగా ప్రతి ఒక్కరు వాడన వీధిలో ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మరి నిజంగా కంచెల భూపాలరెడ్డి రాబోయే కాలంలో నల్గొండ ఎమ్మెల్యేగా మేము అందరం ఆల్రెడీ అనుకున్నాం. మరి దీనికి 100% గెలుస్తాడని చెప్పి ధీమాతోనే ఉన్నాం. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. జై తెలంగాణ. ఈ ప్రచారంలో సింగం లక్ష్మి, అబ్బగోని కవిత రమేష్, ముదిరెడ్డి కళావతి, ఎడ్ల గీత శ్రీనివాస్, అంతటి జ్యోతి సమాధానం, తక్కెల హారిక అశోక్, గుండ్రెడ్డి రాధిక యుగేందర్ రెడ్డి, బొంత రేణుక, పెరిక జాన్సీ యుగేందర్ రెడ్డి, యామ దయాకర్, భువనగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.